Done. Every Indian must listen to this. ఫిబ్రవరి 14న అందరికి వాలంటైన్స్ డే గుర్తొస్తుంది. కానీ 2019 ఫిబ్రవరి 14వ తారీఖు అందరూ వాలంటైన్స్ డే ఏదో అక్కడ పక్క దేశం వాళ్ళు జరుపుకుంటుంటే, కానీ అదే రోజు మధ్యాహ్నం 3:15 యావత్ భారతదేశం బాధపడే విధంగా, గుండెల్ని హత్తుకునే విధంగా, తల దించుకునే విధంగా ఒక సంఘటన జరిగింది. ఫిబ్రవరి 14 పుల్వామాలో సోల్జర్స్ దాదాపుగా 40 మందిని చంపేశారు, అమరులయ్యారు. ఎవరైనా యుద్ధం చేస్తూ సోల్జర్ చనిపోతే వీరమరణం పొందాడు అంటారు. కానీ ఒక సోల్జర్ని వెన్నుపోటు పొడి చంపేస్తే వాళ్ళని బలి చేశారనో లేకుంటే అమరులయ్యారని చెప్తారు. అలాంటి 40 మంది జవాన్ల్ని అమరులు చేసిన సంఘటన పుల్వామాలో జరిగింది. వాళ్ళకి ట్రిబ్యూట్గా ఈసారి అదే ఫిబ్రవరి 14 3:15 2020 మేమందరం కలిసి ఒక మిషన్ చేస్తున్నాం. దీన్ని ఆస్రా ఫౌండేషన్, ఇంపాక్ట్ సంస్థ, ఎడిట్ పాయింట్ 3 కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీంట్లో మా స్వార్థం కూడా ఉంది. మాకు 2 స్వార్థాలు ఉన్నాయి. ఆ 2 స్వార్థాల ఫస్ట్ స్వార్థం ఏంటి తెలుసా? ఫస్ట్ స్వార్థం ఏంటంటే కులం, మతం, జాతి దేని గురించైనా అందరం కొట్టుకుంటూ ఉంటాం, కానీ ఒక్క దేశం సంగతి వచ్చేసరికి ఎవరైనా భారతదేశం కోసం నిలబడతారు. ఐ రైట్ ఆర్ రాంగ్? అలాంటి భారతదేశం కోసం మన యూనిటీ ఏంటని చెప్పి ఆ రోజు ఫిబ్రవరి 14 3:15 ఎవరెక్కడున్నా ఏం చేస్తున్నా మనం లేచి ఒక్కసారిగా దేశం కోసం నిలబడితే ఆ యూనిటీని చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉండే దేశాలన్నీ మనల్ని టచ్ చేయాలన్న భయపడే విధంగా వెన్నులో వణుకు తీసుకురావాలని చెప్పి ఆ స్వార్థంతో మేము పనిచేస్తాం. ఎందుకు 14 ఫిబ్రవరి? ఎందుకు 14 ఫిబ్రవరి అంటే అదే రోజు పుల్వామాలో అటాక్ జరిగి 40 మంది సోల్జర్స్ అమరులై మన కోసం వాళ్ళు అక్కడ ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ కోసం మనం ఈరోజు ఒక ట్రిబ్యూట్. ఆ 2వ స్వార్థమే మేము చెప్తున్నాం ఇప్పుడు. ఆ 2వ స్వార్థం ఏంటంటే ఎండనక, వాననక, చల్లనక, మంచనక, ఎక్కడ బుల్లెట్లు తగ్గి ప్రాణాలు పోతాయని తెలిసినా దేశం సరిహద్దుల్లో మన కోసం నిలబడి కుటుంబాలు సైతం పక్కన పెట్టి మేము దేశం కోసం నిలబడతామని చెప్పి అక్కడ సైనికులు అంటే మేమందరం చేసే 2వ స్వార్థం ఏంటి తెలుసా? మీరు దేశం కోసం నిలబడండి, మీకోసం మేము నిలబడతామని చెప్పి భారతదేశంలో నిలబడి మనందరం సైనికుల కోసం మనం నిలబడతాం. అది మా 2వ స్వార్థం. ఈ 2 స్వార్థాల్లో భాగంగానే ఈరోజు మా గురువు గారి ఆశీర్వాదంతో మా ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి మేమందరం ఒక చిన్న మిషన్ చేస్తున్నాం. దాంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? ఫిబ్రవరి 14 ఎగ్జాక్ట్లీ 3 అక్కడ మీరు చేయాలనుకుంటే వెబ్సైట్లో istandfortheNation.org అనే వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి, istandfortheNation.org. ఇది మళ్ళీ వీడియో కూడా మీకు పంపిస్తాము. దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మధ్యాహ్నం 3 దాంట్లో నేషనల్ యాంతం వస్తుంది, జనగణమన పాడుతూ. ఆ జనగణమన ఎందుకు తెలుసా? ఈరోజు చాలామంది వీర జవాన్లు వాళ్ళు అమరులైన తర్వాత వాళ్ళకి ట్రిబ్యూట్గా మనం మేమున్నామని చెప్పి మనం పాడే ఆ జాతీయ గీతం అక్కడ దాంట్లో వస్తుంది. ఆ రోజు మీరు చెప్పాల్సిన ఒకే ఒక నినాదం ఏంటంటే ఈరోజు నేను చెప్తాను, ఆ ఒక్క స్లోగన్ గుర్తుపెట్టుకోండి, ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. అది సార్ ఒక చిన్న లైన్ యాడ్ చేస్తాను సార్, దానికి ఒక చిన్న లైన్. వేరెవర్ యు ఆర్, హౌఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు డూ, లెట్ స్టాండ్ ఫర్ ద బ్రేవ్ హార్ట్స్, ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. ఇప్పుడు నాతో పాటు ప్రతి భారతీయుడు చెప్పాలనుకుంటే మీరందరూ స్టాండింగ్ ఓవేషన్తో ఉంటే గురువు గారు నేను కలిసి ఆ స్లోగన్స్ చెప్తాను. మీరందరూ ఎలా చెప్పాలంటే ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అని ఫైనల్గా నేను 3 సార్లు చెప్తాను. ఈ స్టాండింగ్ ఓవేషన్, ఈ సింబల్, ఈ సింబల్ అంటే మన యూనిటీ, ఈ సింబల్ అంటే సరిహద్దుల్లో సైనికుల కోసం మేమున్నామనే మనోధైర్యం, ఈ సింబల్. నాకు ఆ సింబల్తో లాస్ట్లో ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ మాత్రం అందరూ ఇలా చెప్పండి, మిగతా 3 మేము చెప్పింది చెప్పండి. విత్ థండరింగ్ వాయిస్ అక్కడ సైనికులకు వినపడేలా, పక్కన దేశాల్లో ఉండే టెర్రరిస్టులు కూడా భయపడి ఇంకోసారి మన సోల్జర్స్ టచ్ చేయాలంటే భయపడే విధంగా ఈరోజు నెల్లూరు నుంచి ఈ సౌండ్ వాళ్ళకి వినపడాలి. చేద్దామా? భారతదేశం కోసం ఎప్పుడు పోరాడే వ్యక్తి ఎవరంటే నా పక్కన నిల్చిన మా గురువు గారు. అందుకే ఆధ్యాత్మిక గురించి లేకుంటే ఎప్పుడు మాట్లాడినా జై హింద్ అనే మాట ఎందుకు మాట్లాడతానంటే దేశం కోసం ఆయన బతుకుతున్నారు. మనం బతుకుదామా? సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. వేర్ ఎవర్ యు ఆర్, however you are, whatever you do, let's stand for our brave hearts. I stand for the nation, 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 I stand for the nation. ఈ ఇంపాక్ట్ మిషన్ ద్వారా మేము తీసుకెళ్తున్నాం. దానికోసం మీరందరూ చేయాల్సిన పని ఫిబ్రవరి 14 3:15 మీరు స్కూల్స్లో ఉన్న, కాలేజ్లో మీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ రోజు అందరూ లేచి దేశం కోసం నిలబడదాం. ఎంతమంది సార్ మేము ఏం చేసినా మేము నిలబడతామని ఈరోజు మా ఇంపాక్ట్ సంస్థకి, మా గురూజీకి, ఇక్కడ వచ్చిన సత్యవాణి అమ్మమ్మ గారికి ఎంతమంది ఈరోజు మాటిస్తున్నారు? గుడ్.
థ్యాంక్ యూ సో మచ్ మనందరం. ఆ రోజు మీరు ఏం చేయాలి, ఎగ్జాక్ట్లీ 3:15 వెబ్సైట్ ఓపెన్ చేయండి. వీలు లేకుంటే మాత్రమో 1-2 నిమిషాలు ఆ అమర జవానుల కోసమో మౌనంగా మనము వాళ్ళ గురించి ప్రే చేసి నేషనల్ యాంతం ఒక్కరు నిలబడ్డా సరే, మీరు ఒక్క ప్లేస్లో ఉన్నా సరే, కాలేజీలో ఉంటే క్లాస్ అయినా సరే, కాలేజీ ఉంటే వేల మంది అయినా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, జవానుల గురించి మనం 2 నిమిషాలు ఇద్దామా? ఎస్, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఆల్రెడీ ఇంపాక్ట్ నుంచి 103 స్కూల్స్లో మా ట్రైనర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళకు స్కూల్ పిల్లలకు 1.5 అవర్ లెసన్ చెప్పి ఎగ్జాక్ట్లీ 3:15 చేయబోతున్నాము. అదే రకంగా ఆల్ కాలేజెస్ ఆల్ స్కూల్స్ లెట్ స్టాండ్ ఫర్ దే. ఇదే విషయం వచ్చి సార్కి ఒక మాట చెప్పారు, ఇలా ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ ఇలా చేద్దామని సార్ చెప్పగానే, బలేవాలి సార్ మీరు ఒక్కొక్కరిగా వెళ్తే ఎలాగా, నా దగ్గర 100 మంది సైనికులు ఉన్నారు, నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ చేస్తానని చెప్పి ఆ రోజు 125 స్కూల్స్లో ఒక మిషన్ చేస్తున్నారు. ఆ రోజు క్లాస్ ఏం తెలుసా, 2-4 దాకా క్లాస్ ఉంటుంది, 2-3:30 వరకు మేము క్లాస్ ఏం చెప్తాం తెలుసా, దేశం కోసం ఎలా బతకాలి, దేశం కోసం మనం ఎలా ఉండాలని చెప్పి, దేశ సరిహద్దుల్లో ఉండే వాళ్ళ కోసం మనం ఎలా ట్రిబ్యూట్ ఇవ్వాలని చెప్పి పేట్రియాటిజం ఇస్ అ క్లాస్ చెప్పి, ఎస్ పిల్లల నుంచి సోల్జర్స్ విలువ కానీ దేశం యొక్క విలువ చెప్పాలని చెప్పి ఆ మిషన్ని మొదలుపెట్టిన వ్యక్తి ఎవరంటే మా గురువు గారు గంపా నాగేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ట్రిబ్యూట్ని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫిబ్రవరి 14 నాడు మనందరం కూడా చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అమర జీవులు అమర జవాన్స్ వారి గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ప్లీజ్ కైండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.